సౌత్ ఆఫ్రికా గడ్డపై తొలి టీ ట్వంటీ మ్యాచ్లో అరవై ఒక్క పరుగుల భారీ తేడాతో మారకరం సేనపై గెలిచిన భారత్ జట్టు రెండో టీ ట్వంటీ మ్యాచ్లో అదే జోష్లో ఆడి గెలుస్తుంది అనుకుంటే దక్షిణాఫ్రికా జట్టుపై మూడు వికెట్ల తేడాతో ఓడిపోయి నిరాశపరిచింది దీంతో సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్ ని ఒకటి ఒకటిగా సమం బ్యాటింగ్ లో మన బ్యాటర్లు దారుణంగా చేతులెత్తేయడంతో బౌలర్లు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది ముఖ్యంగా స్పిన్నర్లు మ్యాచ్ను నిలబెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తే ఫాస్ట్ బౌలర్లు మాత్రం పరుగులు సమర్పించుకుని మ్యాచ్ ఓటమికి కారణమయ్యారు అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈ పిచ్పై స్పిన్నర్లు అదరగొడుతుంటే డెత్ ఓవర్లో చివరి ఓవర్లను అక్సర్ పటేల్కి ఇవ్వకుండా ఫాస్ట్ బౌలర్లు ఆవిష్ ఖాన్ హర్షదీప్ కి ఇచ్చాడో సూర్యకే తెలియాలి ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ ఏమన్నాడంటే తొలి ట్వంటీలో అద్భుత విజయం అనంతరం ఇలాంటి ఓటమిని ఎదుర్కోవడం ఎవరికైనా బాధగానే ఉంటుంది అయితే ఈ మ్యాచ్లో మా బ్యాటింగ్ చాలా దారుణంగా సాగింది అనే విషయాన్ని తప్పక ఒప్పుకోవాలి ఈ విషయంపై మరోసారి డ్రెస్సింగ్ రూమ్ లో చర్చలు జరిపి సరైన ప్రణాళికతో తిరిగి వస్తాం ఇక ఈ లో స్కోరింగ్ టోటల్ని డిఫెండ్ చేయడానికి మా స్పిన్నర్లు చాలా అద్భుతంగా కృషి చేశారు ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో సత్తా చాటి దక్షిణాఫ్రికా బ్యాటర్లను వణికించాడు అతడిలో చాలా టాలెంట్ దాగి ఉంది ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ అతడి నుండి మనం మున్ముందు చూస్తాం ఇక ఈ ఓటమి గురించి చెప్పాలంటే టీ ట్వంటీ మ్యాచ్లో చివరి నిమిషం వరకు గెలుపు ఓటములు చేతులు మారుతూ ఉంటాయి రోజు కూడా అదే జరిగిందే చివరిలో స్పిన్నర్లకి బౌలింగ్ ఇస్తే సులభంగా వారు లక్ష్యాన్ని ఛేదిస్తారు అని భావించి ఫాస్ట్ బౌలర్ల చేత బౌలింగ్ చేయించాం అయితే నా అంచనా అక్కడ మిస్ అయింది ఓడినందుకు బాధగా ఉన్నప్పటికీ ఇంకా ఈ సిరీస్లో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మిగిలిన రెండు మ్యాచ్లు గెలుస్తామనే ఉంది అని సూర్య ముగించాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి